సో దట్ ఈస్ యూనో రిగార్డింగ్ అనగ్రీన్స్. ఇట్లా రకరకాల మన చందా నగర్ లో కూడా నిన్న వీ హావ్ గాన్ ఫర్ డిమాలిషన్స్, దాన్ని కూడా అది డిమాలిషన్స్ లో కూడా వెరీ యూనో దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది యాక్చువల్గా అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్ లో ఇచ్చారు. బఫర్ జోన్ లో ఇచ్చినప్పుడు పర్మిషన్ మీద ఇరిగేషన్ వాళ్ళు దే హావ్ లాస్ట్ కంప్లైంట్ ఏమని ఇచ్చారు, వాళ్ళు దే హావ్ గివెన్ కంప్లైంట్ ఆన్ 6th March. ఏమని ఇచ్చారు, మీరు బఫర్ జోన్ లో పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి అడిగారు 6th March 2024. ఈ పర్మిషన్ ఇచ్చింది బఫర్ జోన్ లో వాజ్ లాస్ట్ ఇయర్ May 23rd. ఈ ఇయర్ లో 2024 లో ఏ నోటీస్ షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చంద్రనగర్ కన్సర్న్ ఇచ్చి తర్వాత దీని మీద డిమాలిషన్ అటెంప్ట్ ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు సీలింగ్ కి, అది పైన స్లాబుల్ కి హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో. అయిన తర్వాత కూడా అంటే అతను ఓసీ కూడా మార్చిలో తెచ్చుకున్నాడు, ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ లేవు, డోర్లు లేవు ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు, ఒక రోజు ముందు వెళ్ళే ముందు ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు, బట్ అతను మార్చిలోనే వచ్చింది అన్న. ఆయన తర్వాత ఇమీడియట్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ చేయాలని చూశారు, చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం లేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ మీడియా డిమాలిషన్ బఫర్ జోన్ లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్, అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాన్ని ఇంకో అంతస్తులు ఎక్కువ వేసింది, వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టరాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా వీళ్ళకి డెఫినెట్లీ వే నాట్, హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ యూనో ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది మీరు కాన్సన్ట్రేట్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్ పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది, కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అన్నమాట. మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిషన్ ఉంది, మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు, ఆల్రెడీ అన్ని జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో యూనో లీగల్ గా చేస్తుంటాము, చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది ఎఫ్టీఎల్ లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటట్టు చేస్తారు. సారీ ఇజ్జతే అల్లాహి కి లియే హై ఔర్ అల్లాహి మెహర్బాన్ నిహాయత్ రహమ్ వాలా హై. హజ్ ఔర్ ఉమ్రా కా ఫరీజా అదా కీజియే అల్హీన్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కే స్టార్ ఔర్ బజెట్ ప్యాకేజెస్ కే సాథ్. హర్మేన్ షరీఫ్ కే కరీబ్ స్టార్ హోటల్స్ మే ఖయామ్, 3 వక్త్ హైదరాబాదీ జాయకేదార్ ఖానే, ఏసీ బసెస్ కే జరియే ముఖద్దస్ ముఖామాత్ కీ జియారతే, సౌదీ ఎయిర్లైన్స్ కీ డైరెక్ట్ ఫ్లైట్, హుకూమత సౌదీ అరబ్ ఔర్ హుకూమత హిందుస్తాన్ సే మంజూర్ శుదా. అల్హీన్ ట్రావెల్స్ కీ జానిబ్ సే హాజియోం కే లియే ఏక్ బెహతరీన్ తోహఫా, అల్హీన్ కే సాథ్ ఉమ్రా ట్రావెల్ కర్నే వాలోం కే లియే నెక్స్ట్ ఉమ్రా ట్రిప్ పర్ 1% క్యాష్ బ్యాక్ హాసిల్ కీజియే. ముఖ్తలిఫ్ ముమాలిక్ కే వీజాస్ ఔర్ ఎయిర్ టికెటింగ్ కే లియే ఏక్ బార్ జరూర్ తశ్రీఫ్ లాయే. ఆజ్ హీ అప్నా సఫర్ బుక్ కరే అల్హీన్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 1st ఫ్లోర్ బాబు ఖాన్ స్టేట్, బషీర్బాగ్, హైదరాబాద్. కాంటాక్ట్ 9994994010 ఆర్ 0402956.